శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 జనవరి 17వ తేదీ శని సంచారంలో మార్పు వల్ల అతి జాగ్రత్తగా ఉండవలసిన 5 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2023 జనవరి 17వ తేదీ శని భగవానుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. ఎప్పుడైనా సరే శని భగవానుడు జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 3, 6, 11 స్థానాల్లో సంచారం జరిగితే అద్భుతంగా యోగిస్తాడు. ఈ సంచారాలు కాకుండా ఇతర సంచారాలైతే శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ గ్రహం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలా కాకుండా ఏ గ్రహమైనా సరే లోహమూర్తిగా కానీ తామ్రమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ గ్రహము వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి 2023 జనవరి 17వ తేదీ శని భగవానుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల అతి జాగ్రత్తగా ఉండవలసిన రాశులలో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 8వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ప్రారంభమవుతోంది. అంటే నెగిటివ్ రిజల్ట్ శని భగవానుడు కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు. 8వ సంచారము లోహమూర్తిత్వము ఇస్తోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. అలాగే జనవరి 17వ తేదీ శని సంచారంలో మార్పు వల్ల అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి 5 రాశులలో 2వ రాశి వృశ్చిక రాశి. దానికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 4వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం జనవరి 17 నుంచి ప్రారంభమైంది. ఈ అర్ధాష్టమ శని దోషం అనేది నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే శని 4వ సంచారం చేస్తున్నాడు. ఈ 4వ సంచారం అనేది మూర్తిత్వం పరంగా లోహమూర్తిత్వానికి సంకేతం. కాబట్టి లోహమూర్తిత్వం అనేది నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. 4వ సంచారం అనేది ఒక నెగిటివ్ రిజల్ట్, లోహమూర్తిత్వం అనేది ఇంకొక నెగిటివ్ రిజల్ట్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి శని భగవానుడు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల జాగ్రత్తగా ఉండవలసిన 5 రాశుల్లో 3వ రాశి మీనరాశి. దానికి కారణం ఏంటంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని భగవానుడి సంచారంలో మార్పు జరిగినటువంటి కుంభరాశి 12వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. 12వ సంచారం అనేది నెగిటివ్. అలాగే 12వ సంచారం అనేది మూర్తిత్వం పరంగా లోహమూర్తిత్వాన్ని తెలియజేస్తుంది. 12వ సంచారం ఒక నెగిటివ్, లోహమూర్తిత్వం అనేది ఇంకొక నెగిటివ్. అంటే మీనరాశి వాళ్ళకి శని సంచారంలో మార్పు అనేది డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా శని సంచారంలో మార్పు వల్ల జాగ్రత్తగా శని పరిహారాలు పాటించాలి. ఆ తర్వాత 2023 జనవరి 17 నుంచి శని సంచారంలో మార్పు వల్ల జాగ్రత్తగా ఉండి శని పరిహారాలు పాటించవలసిన 4వ రాశి సింహరాశి. దానికి కారణం ఏంటంటే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 7వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి సప్తమ శని దోషం ఉంది. సింహరాశి వాళ్ళకి శని 7వ సంచారం చేస్తున్నాడు. ఇది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. 7వ సంచారం అనేది మూర్తిత్వం పరంగా తామ్రమూర్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. 7వ సంచారం నెగిటివ్, తామ్రమూర్తిత్వం నెగిటివ్. అంటే సింహరాశి వాళ్ళకి శని సంచారంలో మార్పు అనేది డబల్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా తప్పకుండా శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అతి జాగ్రత్తగా ఉండవలసిన 5 రాశుల్లో ఆఖరి రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 10వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి దశమంలో శని సంచారం ఉంది. దీన్ని కంటక శని దోషం అంటారు.
పదో ఇంట్లో శని సంచార దోషాన్ని కంటక శని దోషం అంటారు. వృషభ రాశికి కంటక శని దోషం ప్రారంభమవుతుంది. ఇది నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. అలాగే మూర్తిత్వం పరంగా పదో సంచారాన్ని తామ్రమూర్తిత్వం అంటారు. ఈ తామ్రమూర్తిత్వం కూడా నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. పదో సంచారం నెగిటివ్ రిజల్ట్, తామ్రమూర్తిత్వం నెగిటివ్ రిజల్ట్. అంటే వృషభ రాశి వాళ్ళకి శని సంచారంలో మార్పు డబల్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. 2023 జనవరి 17వ తేదీ శని భగవానుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల డబల్ నెగిటివ్ రిజల్ట్స్ శని సంచారం వల్ల వస్తున్న 5 రాశులు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, సింహరాశి, వృషభ రాశి. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు శని భగవానుడిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ పోగొట్టుకోవటానికి ప్రతి శనివారం ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం తినిపించాలి. ఆదివారం పూట వీలైనప్పుడల్లా ఆవుకి పచ్చగడ్డి తినిపించాలి. అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామి వారికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా, వీలైనప్పుడు శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం ద్వారా శని భగవానుడిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.